శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/2/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. ఒకరోజు అద్భుతంగా ఫలితాలు, ఒకరోజు తీవ్ర వ్యతిరేకంగా ఉండబోతున్నాయి. ఇవాళ ఈ రాశి వారికి ఆర్థిక నష్టము, వ్యవహార భంగము, విద్యా నష్టము, అవమానం, కుటుంబ సభ్యులతో చికాకు, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం. ఇంకా కొంతమంది గర్భిణీ స్త్రీలు మహాతల్లులు, ఒక రకంగా ఇటువంటి పని చేస్తే వీళ్ళని శంఖిణి జాతి స్త్రీలు అంటారు. మనకి మనమే గర్భస్రావం చేయించుకునేటువంటి స్థాయికి దిగజారిపోయేటువంటి అవకాశం ఉంది, కనుక జాగ్రత్త. అలాగే అనవసర వివాదాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, ఆర్థిక విషయాలు అసమానతలు, ఆస్తి పంపకాలు అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగస్తునికి ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుపోయడం. ముఖ్యంగా నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ శాఖలోను, విద్యా శాఖలో పనిచేసిన వ్యక్తులు తప్పనిసరిగా లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. అంటే మితిమీనటువంటి జిజ్ఞాస, అత్యాశ మీకు నష్టాన్ని కలిగించబోతోంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడా అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఇబ్బందికర వాతావరణం, అవమానం. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, సోషల్ మీడియా సాలరీ డెలిస్టుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహమాణ ఏజెంట్లకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తరమైన వ్యాపారంలో నష్టాలు. వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా ఉంది. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్ టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టం. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల వారికి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టం, పెట్రోలియం బేకరీ నూనె పదాలకి ఇబ్బందికర వాతావరణం. ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, రసాయన కర్మాగారంలో ప్రమాదం, విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ విద్య అశ్రద్ధ, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అల్పైన వ్యక్తులతో పరిహాస సంభాషణ, కుటుంబ వ్యక్తులతో వైరుధ్యమైనటువంటి స్థితి మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్త. ఏదేమి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. భగవద్గీత పారాయణం 4-9 అధ్యాయాలు చదవండి. అలాగే సౌందర్యలహరి, విష్ణు సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, చంద్రగ్రహ అష్టోత్తరం, అలాగే ఎవరికైనా దీపదానం చేసుకోవడం, చెప్పులు దానం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 6:13 నుంచి 7:50 వరకు, తిరిగి 8:42 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4-7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రయాణ లాభము, విదేశీయానము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడిమైన వ్యాపారం, వ్యాయామ విద్యాలయ చిట్ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజ్మెంట్కి అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశాలకు వెళ్ళడం, విదేశాల స్త్రీ నివాసం, ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. రైతన్నులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్ టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజ్మెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, బంధుమిత్రుల సమాగం అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ఆధ్యాత్మిక ఆనందకరమైన శుభయోగం, తీర్థయాత్ర సేవన, వ్యాపార లాభం, భాగస్వామ్యత అనుకూలత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం అనుకూలం, దాంపత్య జీవనం సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభయోగాలు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెలు అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. నెక్స్ట్ ఇయర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అనుకూలత పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత ఆదరణ. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి మైనింగ్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. పేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా అనుకూలవంత శుభదినం. రైతన్నలకి పంట లాభం, మంచి పంట దిగుబడి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలవంత శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థిని, విద్యార్థి విద్యా లాభం, వస్తులాభం, వాహన యోగం, ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగ నాశనాన్ని పొందుకోవచ్చు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల మంచి అనుకూలత, కోర్టు వివాదాలు సంపూర్ణంగా మీకు అనుకూలవంతమైన తీర్పు వచ్చే అవకాశం కనపడుతోంది. ఉత్తమ స్థాయి వ్యక్తి కీర్తి పడతారు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందే అవకాశం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భాగ్యయోగం, ధనలాభం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థి, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగంలో సానుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభాలు. అనుకూలవంతమైన వ్యక్తులతో మీకు ప్రయాణం, వ్యాపారం సులభంగా సాగుతుంది. విద్యాలాభం, పోటీ పరీక్షలు కూడా మంచి విజయం, విదేశాల్లో విద్యా ఉద్యోగ నిమిత్తమే మీ ప్రయాణం చేసుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటులకి గొప్ప అవకాశం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. శుభయోగాలు, ధనయోగం, విద్యార్థి విద్యార్థి మంచి విద్యాలాభం, ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాల్తో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పని అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. అడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, అలాగే సోషల్ మీడియా సారిజర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజర్లకి లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అదృష్ట యోగం. ఈరోజంతా మీకు శుభయోగము, వస్తులాభం, వాహన యోగం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొన్ని కొన్ని విషయాలు భయంకరంగా వినబడుతున్నాయి మీకు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంత భయంకరంగా చెప్తారని అడిగితే, ఈరోజు అనవసర ఘర్షణ వాతావరణం మీకు తల ప్రాణం తోకొచ్చేటువంటి అవకాశం, అనవసరమైన అల్పమైన ఘర్షణ నష్టం, మంచి వారిని పోగొట్టుకోవడం, మితిమీరిన వేగం ప్రమాదం, మద్యపాన సేవనం ప్రాణహాని. బాబోయ్, జాతకాలు వింటే భయం వేస్తుంది మాకు. నేను ఎవడు మందు కొట్టమన్నాడు, ఎవడు లంచం తీసుకోమన్నాడు, ఎవడు ఘర్షణ పెట్టుకోమన్నాడు, ఇవి జరిగే అవకాశం ఉందిరా బాబంటే మీరు ప్రమాదంలో పడతానంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో అన్న పద్యాన్ని చదవమని ప్రసారం చెప్తుంటాను నేను. ఆ విషయం అర్థం చేసుకోకుండా జాతకాల మీద పడవడం ఎందుకు? జ్యోతిష్కుడు తప్పుగా చెప్పే అవకాశం ఉండదు. మీ జాతకాన్ని బట్టి గోచార ఫలితాలు ఇలా ఉన్నాయి. జాగ్రత్త, డబ్బు విషయంలో అప్రమత్తం ఉండి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, లాటరీలు, జూదము, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అత్యాశ అనర్థానికి చేటు. తల్లిదండ్రులతో వివాదాలు, సోదరులతో వివాదం, కనసల్ని ఆధారపడడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, సొంత పెత్తనాలు చేయడం, తెలియకుండా సరే అంటారు కదా, తేలుగు పెత్తనం వేస్తే తెల్లార్లు కుట్టిందని చెప్పేసి తెలియకుండానే పెత్తనం చేయడం, దాన్ని సర్దిద్దుకోవడానికి ఇంకొక తప్పు చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కనుక మౌనము, పెద్దవాళ్ళని ఫాలో అవ్వడము, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడము, లంచం పుచ్చుకోకపోవడము, లంచం పుచ్చుకుంటే ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే కుటుంబంతో వీధిన పడుతుంది, అలాగే వైద్యులు, వైద్య బృందాల, న్యాయవాదులు కూడా నష్టం,
దొంగ వైద్యులు బిడద, దొంగ జ్యోతిష్కులు బిడద. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకి, నర్తన తోటలు, పూజా ఆధార వ్యాపారంలో నష్టము కష్టం, రైతన్నలు మోసపోవడం, నకిలీ విత్తనాలు బిడద, పనికిరాని దగ్గర తీసుకోవడం, విత్తనాలు వేసిన తర్వాత మొలకలు రాకపోవడం, లబోదిబం అంటే మళ్ళీ వేయడం, మళ్ళీ దుక్కు దున్నడం. ఒక 2,000-3,000 పెట్టేసి విత్తనాలు కొంటారు, కానీ మళ్ళీ 10,000 పెట్టి దుక్కి దున్నాలి, మళ్ళీ నార్లు వేయాలి, మళ్ళీ అన్ని చేయాల్సిన పరిస్థితి. అందుకనే అత్యాశ వెళ్ళకండి, ప్రభుత్వం చెప్పినటువంటి వాటిల్లో వేసుకోండి. అక్కడ మాత్రమే మందులు కొనండి, అక్కడ మాత్రమే మీరు విత్తనాలు కొనండి, అనవసరంగా కొని ఇబ్బందులు పడద్దు. అలాగే ఎరువులు ఎక్కువగా వేయకండి, సేంద్రీయ ఎరువులు వాడండి, ఇది రైతులకి విజ్ఞప్తి మాత్రమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా తొందరపడతనం, చికాకు, కోపం, అసహనం, విద్యానష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. చికాకు ఎక్కువ ఉండే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ప్రభుత్వ ప్రజలు ఉద్యోగ నష్టం, విదేశాలు విద్యానష్టం, ఉద్యోగ నష్టం, పనికిరాని ప్రసంగాలు చేయడం, దానివల్ల అనేక రకాల ఇబ్బందులు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, భగవద్గీత పారాయణం, 9-18 అధ్యాయాలు చదవండి, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయండి, ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంది. వీరికి ఉదయం 7 నుంచి 9 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య సుఖజీవనం లేదా వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ప్రేసి ప్రియులకి తప్పకుండా పెద్దల అంగీకారంతో ఒకటే సూచన కనబడుతుంది. భాగస్వామ్య వ్యాపారంతో కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసే అవకాశం కూడా ఉంది. మాట తీరుతున్న అందరినీ ఆకట్టుకునే అవకాశం. విద్యార్థులకి విద్యాలాభం, విదేశాలకు వెళ్ళనిపితే ప్రయత్నాలు చేయవచ్చును. విదేశాల్లో కూడా ఉద్యోగ విద్యా ప్రయత్నాల్లో సఫలత, విదేశాల్లో గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం కూడా ఉంది. అలాగే స్వదేశంలో ఈ పోటీ పరీక్షలు ఉంటాయి, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఎక్కడైన పరీక్షలు కూడా లాభం, ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడలు లాభాలు పొందుకోవడం, LIC, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా సారీ డెలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రైతన్నలకి మంచి లాభాలు పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సుపరిశ్రమ లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను లాభం, సీనియర్ సిటిజన్ కి, మహిళామణికి అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆధారణ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమణి వ్యాపారం, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, నీలస్థితి, మద్యపానం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విదేశీయం, అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వస్తువాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంత ఆనందమయంగా ఉంటుంది. వీరికి 1-4 అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు. ఏ పని అనుకున్నా సరే ఆ పని పూర్తవుతుంది. ధర్మబద్ధమైందే సుమా, అసందర్భంగా అధర్మబద్ధమైనటువంటిది ఎట్టి పరిస్థితులు కాదు. ఎట్టి పరిస్థితులు కాదు, కాకూడదని నమస్కారం చేసుకుంటా. ధర్మబద్ధమైనటువంటి సమస్త కార్య సిద్ధి పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ లాభవంతుల స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలమయంగా ఉండబోతాం. వ్యాపార భాగస్వామ్యత అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలత, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోటి వాదాల సమస్యపోయే అవకాశం, శుభవార్త శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సత్సత్తాల ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందమయ జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం, 10 ఉన్నత గౌరవాన్ని పొందిన అవకాశం, LIC, మెడికల్, గురినిర్మాణ ఏజెంట్లకి లాభవంతుల స్థితి, స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి అనుకూలత. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభయోగం. వీరికి 8 అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి
కాస్త ప్రశాంతమైన వాతావరణం కనబడుతోంది. ఆలోచన విధానంలో మార్పులు, మంచి ఆలోచనలు, మంచి వ్యక్తులతో పరిచయం, స్వకార్యం సకార్యం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ధార్మిక చింతన, యజ్ఞయాగాది కృతులు నిర్వహించే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఉద్యోగార్థులకు ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పోగొట్టుకున్నటువంటి అంటే ఏదైనా ప్రమాదం జరిగి పొరపాటు వల్ల ఇతరులైన కాంప్లైంట్ వల్ల లంచము తీసుకున్నారన్నటువంటి భావనతో మిమ్మల్ని ఉద్యోగంలోంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినా ఈరోజు మళ్ళీ ఉద్యోగ నియామక పత్రం పొందుకోవడం ఖాయం, లేదా మీ ఉద్యోగంలో మంచి కదలిక వచ్చే అవకాశం, ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం, సినిమా రంగంలో రాజకీయ రంగంలో కళాకారులకి క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోడు దగ్గర సుపరిశ్రమ లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ స్వర్ణకార ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం, బంధుమిత్రులతో సమాగం, విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక రాగి ఇత్తడి మెను వ్యాపారాల అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి లాభవంతుల స్థితి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబూ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, మాతృ సంబంధ వర్గీయులకి ఇబ్బంది, తల్లిగారికి అనారోగ్యం ఉండేటువంటి అవకాశం కనబడుతుంది, కాస్త తల్లిని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. జంతు మూలకం ఇబ్బంది, మద్యపాన సేవనం వలనో లేదా వాహనంలో బ్రేక్ ఫెయిల్ అవ్వడం వలనో డ్రైవర్ నిద్రమత్తు వలనో ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కనుక జాగ్రత్తలు పాటించండి. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మనీ ఏజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సోషల్ మీడియా సర్జనలిస్టుల వారికి నష్టకరంగా ఉంటుంది. వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనవసరమైనటువంటి వివాదాలు ఇబ్బంది. మత్స్యకారులకి నష్టం, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపల జలకి ఇబ్బంది, రాజకీయ రంగంలో అసమానత, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, రైతన్నలకి పంట నష్టం, నకిలీ విత్తనాలు బెడద, పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ నష్టం, స్త్రీమూర్తులకి అగ్ని ప్రమాదాలకి అవకాశాలు ఉన్నాయి. కాస్త ప్రయాణం చేసినప్పుడు ఆడవాళ్లు మీ యొక్క చున్నీలు కానీ మీ పవిటలు కానీ జాగ్రత్త చూపించండి. వాహనంలో చిక్కుకుపోయి ప్రమాదం జరిగే సూచనలు కూడా కనబడుతున్నాయి. అనుకోని దుష్టుల యొక్క సావాసం, ఆడపిల్లలకి ప్రమాదం, జాగ్రత్త పాటించాలి. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల చూద్దాం వల్ల ఇబ్బందులు పడవచ్చు. విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు కనబడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం, విలువైన వ్యక్తుల్ని పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. ప్రేయసీపీల మధ్య వ్యతిరేకత, సోదరుల మధ్య వ్యతిరేకత, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తుల్లో అనుమానాలు, అపనమ్మకాలు, పంపకాల్లో అసమానతలు. భగవద్ ధ్యానం చేయండి, భగవద్గీత పారాయణం చేయండి. 6 నుంచి 18 అధ్యాయాలు చదవండి, ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి, సీతారాముల వారి అష్టోత్తరం చదవండి, చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:50 నుంచి 3:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం, ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, పట్టుదల, కార్యదక్షత, కార్యదీక్ష, విదేశయానం, విదేశాల శ్రీనివాసం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజ్మెంట్కి అభివృద్ధి, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెనింగ్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభ, విద్యార్థి విద్యార్థికి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల చెల్ల వారికి లాభం, సోషల్ మీడియా సర్జనలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు, కుటుంబ సౌఖ్యం, ఆనందమే జీవనం, సత్సంతాన ప్రాప్తి. ప్రేయసిప్రిలు ఒకటే ఈ సూచనలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా కనబడుతోంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తప్పక తిరిగి పొందుకుంటారు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారికి కూడా చాలా మంచి ప్రయోజనవంతమైన శుభదినము. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలంతో శుభయోగాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి మెడికల్, గ్రీన్ మణి చెట్లకి, కన్స్ట్రక్షన్, నీల చెట్ల మద్యపాన హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంత కర్మాగ్రం, టైల్స్, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతులు శుభస్థితి. కళాకారులకు ముఖ్యంగా విదేశాల్లో శుభయోగాలు. విద్యార్థి విద్యార్థికి మంచి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, బెంచిన ఉద్యోగం ప్రాయట్లు వెళ్ళడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం, ప్రశాంత విజయనం, రోగనాశనం, రుణవిమోచనం, శత్రునాశనం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, శుభకార్య స్థితి పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆనందమయ సుఖ సంతోషాలతో ఆర్థిక లాభాన్ని, వ్యాపార ఉన్నత స్థాయిని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజయోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, మంచి మంత్రి పదవి లభించవచ్చు, తప్పకుండా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో నటీ నటులకి, దర్శక నిర్మాతలకి లాభ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లకి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకరం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గ్రీన్ వాణిజ్యంట్లకి అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ ఆదరణ బాగా కనబడుతుంది. పాడి పరిశ్రమ పౌడర్ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నీస్ల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. వస్తువాన సౌలభ్యం, వ్యాపార వృద్ధి, విదేశయానం, విదేశాల శ్రీనివాసం, ఉద్యోగ లాభం, బంధులాభం, విద్యానుకూలత, ముఖ్యంగా పోటీ పరీక్షలు, బ్రహ్మాండ విజయం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, రోగనాశనం, రుణవిమోచనం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.